ఓకే, మన రామ్ చరణ్ గారి సినిమా కోసమే కాబట్టి ఓకే సార్ ప్లీజ్. అందరికి నమస్కారం అండి. అందరికి ఒక నిమిషం, అందరికీ నమస్కారం అండి. ప్లీజ్ ఒక నిమిషం. అంటే నేను ఎక్కడి నుంచి మొదలుపెట్టినా, ఎక్కడి నుంచి మొదలు, ఒక నిమిషం సార్ ప్లీజ్ మాట్లాడేస్తున్నా. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. అంటే నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టినా చిరంజీవి గారి దగ్గర నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. నా ఫస్ట్ మూవీ ఉప్పిన దగ్గర నుంచి మొదలు పెడితే, అంటే చిరంజీవి గారు లేకపోతే ఈ నా ప్రయాణం లేదు. నేను అంత కన్ఫ్యూజ్ అయిపోయినా అప్పుడు నేను ఏదో మాట్లాడదనుకున్నాను. ఇంకేం మాట్లాడతాం అంటే మాట్లాడడానికి ఏమీ లేదండి. అంటే చరణ్ సార్ హ్యాపీ బర్త్డే. మీరు నాకు ఇచ్చిన RC-16 పని నేను మనస్ఫూర్తిగా నిరూపించుకుంటాను. థ్యాంక్ యూ చరణ్ సార్, వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే సార్. మొత్తం అంత కన్ఫ్యూజ్ అయిపోయాను నేను, ఇంకేం మాట్లాడలేను. రావు గారు సార్, మిమ్మల్ని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయము. ఒక్కటే ఒక్క క్వశ్చన్, అంటే లీక్స్ ఇవ్వడానికి చిరంజీవి గారు ఎలాగో లేరు కాబట్టి బుచ్చిబాబు గారు ఏదైనా లీక్ చేస్తారా ఈ సినిమా గురించి ప్లీజ్? ఒక్క విషయం, అంటే నిజంగా 3 సాంగ్స్ అయిపోయాయండి సినిమాలో. చాలా 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 బాగా ఇచ్చారు రెహమాన్ గారు. అవన్నీ మీరు చూద్దరు కానీ ఫస్ట్ సాంగ్ నుంచే కూడా మీకు బ్లాస్ట్ అయిపోతుంది ఆ మూమెంట్ అంతాని. అంత గొప్పగా ఉంటుంది మ్యూజిక్ అంతా. నాకు చాలా ఇష్టం పాటలు అంటే. ఉప్పునిలో చూసారు దేవి గారు అలా ఇచ్చారు, రెహమాన్ గారు కూడా ఇప్పుడు దానికి మించి అసలు తగ్గేదేలే అలా ఉన్నది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇలా చెప్పండి సార్, తగ్గేదేలే, ఒక్కసారి తగ్గేదేలే. థ్యాంక్ యూ బుచ్చిబాబు గారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్ యూ. సిరాజ్ గారు ఒక 2 మాటలు ప్లీజ్. రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్లో హాజరైనటువంటి మీ అందరికీ అస్సలాం అలైకుం. చూడండి, ముఖ్యంగా సమాజంలో 3 రకాల వ్యక్తులు ఉంటారండి. మొదటి రకం వారు ఎవరంటే, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలని కోరుకునేవారు. వీరు ఎవరంటే కరోనా వైరస్ లాంటి వారు. సమాజంలోని 2వ రకం వారు ఎవరంటే, నేను బాగుండాలి, నా కుటుంబం మాత్రమే బాగుండాలి అని ఆలోచించేవారు. వీరు ఎవరంటే ఒమిక్రాన్ వైరస్ లాంటి వారు. ఇక సమాజంలోని 3వ రకం వారు ఎవరంటే, అందరూ బాగుండాలి, అందులో నేనుండాలని కోరుకునేవారు, చిరు ఫ్యామిలీ. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ విషయం నేను ఎందుకు అంటున్నానంటే, 1998లో 26 సంవత్సరాలకు పూర్వం చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ని స్థాపించి రక్తదానం, నేత్రదానం చాలా అద్భుతమైనటువంటి సర్వీస్ ఇస్తున్నారు. మనం ఒక హీరోగా మనం చూస్తున్నాం, కానీ ఒక సేవా దృక్పథాన్ని మనం చూసినట్లయితే 9,30,000 యూనిట్ల బ్లడ్ని సేకరించడం జరిగింది. అదేవిధంగా వీరి యొక్క సేవల్ని కాస్త మనం చూసినట్లయితే 4,580 నేత్రాలను, జతలను, ఐస్ని సేకరించి ఎవరైతే కళ్ళు లేకుండా బాధపడుతున్నారో వారికి ఇవ్వడం జరిగింది. అలాగే చూసినట్లయితే 2019 సంవత్సరంలో పరిస్థితి ఎలా ఉంది, కోవిడ్ 19 ఉందో నాకు ఆ రోజులు గుర్తున్నాయి. 2021 మే నెలలో ఆక్సిజన్ బ్యాంక్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రాలో చాలామంది ఎవరైతే ఆక్సిజన్తో బాధపడుతున్నారో వారికి అది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్రీ అంబులెన్స్ సర్వీస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా అనేక సేవా రంగాల్లో ఈరోజు మనకు మెగా ఫ్యామిలీ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం సమాజంలో ఎలా ఉన్నారు అంటే, నేను బాగుండాలి, నేను మాత్రమే బాగుండాలి అనే ఆలోచన ఉంది, కానీ అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి అనేటువంటి ఆలోచన మనం ఈ చిరు మెగా ఫ్యామిలీలో మనం చూస్తున్నాం. అందుకే నేను కూడా ఒక అభిమానిని, ఇక్కడికి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వీరికి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని దైవం ప్రసాదించుగాక.
ముఖ్యంగా ఈ సందర్భంగా ఒకే ఒక విషయం చెప్తున్నాను, నాకు ఇన్స్పిరేషన్ ఏంటంటే భగవద్గీత 13:14 శ్లోకంలో అద్వైష్ట సర్వభూతాన మైత్రి కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి. సమస్త ప్రాణుల ఎడల ద్వేషము లేనివాడు, అహంకార మమకారము లేనివాడు, సుఖదుఖముల యందు సమభావము కలిగిన వాడు నాకు ఇష్టుడు అని గీతాశాస్త్రం అంటుంది. కాబట్టి అలాంటి ఆలోచనలు ఈరోజు మన సమాజానికి ఎంతైనా అవసరం. కాబట్టి ఈ విషయంతో మరోసారి రామ్ చరణ్ గారి బర్త్డే సెలబ్రేషన్కి వచ్చేసినటువంటి మీ అందరికీ కూడా